గుర్తొచ్చేవి క్రాకర్స్ కానీ మనం ట్రెడిషనల్ వేలో పోతే నోములు చేసుకుంటారు అండ్ ఆల్సో బొమ్మల కొలువు పెడతారు దొంతులు అలాంటివి పెడతారు అన్నమాట సో బొమ్మల కొలువు అండ్ ఆల్సో దొంతులు అవి ఎలా ప్రిపేర్ చేస్తారో ప్రిపేర్ చేసే వాళ్ళ దగ్గరికి వచ్చాము ఒకసారి చూసేసేయండి ఎంత బాగున్నాయో అండ్ ఆల్సో వాళ్ళు కలరింగ్ ఎలా చేస్తారు ఆ చిన్న కుండలు ఎలా చేస్తారు అవి చూసేస్తాం ఫస్ట్ ఈ మట్టిని ఓవర్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ బాగా తొక్కుతారు అండ్ దెన్ దిల్ స్టార్ట్ మేకింగ్ ఇక్కడ ఒక చిన్న కుండ చేస్తున్నారు దాన్ని ఎంత బాగా షేపింగ్ చేస్తున్నారు చూడండి ఎంత మంచి ఆర్ట్ ఉందో వీళ్ళ దగ్గర అండ్ అక్కడ డిజైన్ రావడం కోసం ఒక మూలతోని అలా అన్నారు అండ్ దెన్ కట్ చేసుకున్నారు ఇది ఆల్రెడీ హాఫ్ డ్రై అయిపోయిన కుండ ఇవి వీడియోలో చూసే కంటే కూడా చాలా చిన్నగా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఎంత బాగున్నాయో అండ్ ఈ కుండ పైన క్యాప్ అన్నమాట ఇవి ఇవి కూడా ఎంతో క్యూట్ క్యూట్గా ఉన్నాయో అసలు అండ్ నేను కూడా ట్రై చేశాను వచ్చేసింది నీట్గా కట్ చేశాను అండ్ చూడండి దీస్ ఆల్ ఆర్ క్యాప్స్ అవి హాఫ్ డ్రై అయిపోయినాయి ఇవన్నీ సో ఇక్కడ ఒక కొంచెం పెద్ద దీపం ట్రై చేస్తున్నాను దివాళి కదా దీపాలు ఇవన్నీ ఆబ్వియస్గా స్పెషల్ అండ్ ఇక్కడ దీపాలు కుండలు మట్టితో ఇవి చేయడానికి కరెంటు మోటార్తోని తయారు చేస్తారు ఇది అండ్ ఇంకోటి అప్పటి కాలంలో అలా తిప్పే దాని మీద చేసేవాళ్ళు దీనికి కొంచెం ఎక్కువ ఎనర్జీ కావాలి సో ఇలా తిప్పుతూ చేసేవాళ్ళు అన్నమాట సో బొమ్మల కొలువుకి ఐడల్స్ ఎలా తయారు చేస్తారో చూద్దాము సో వాళ్ళ దగ్గర అవి ఆల్రెడీ ఉన్నాయి సో కొంచెం బూడిదేసేసి మట్టి పెట్టేసుకోవడమే బూడిదేయడం వల్ల దానికి మట్టి స్టిక్ అవ్వదన్నమాట ఇలా బ్యాక్ అండ్ ఫ్రంట్ పెట్టేసుకున్న తర్వాత బోత్ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి కొంచెం ఇట్లా గట్టిగా ప్రెస్ చేసేస్తే మనకి ఐడల్ అనేది మంచిగా వస్తుంది పర్ఫెక్ట్గా బ్యాక్ సైడ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది బట్ ఫ్రంట్ది కొంచెం నీట్గా చూసుకొని తీయాలి అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇది వినాయకుడు వినాయకుడు ఐడల్ కూడా అలా ఫ్రంట్ది చాలా జాగ్రత్తగా మెల్లిగా తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది యా రెడీ అయిపోయింది వినాయకుడు కూడా ఇక్కడ సైడ్స్కి ఎక్స్ట్రాస్ మట్టి ఉంది కాబట్టి ఆ మట్టిని ఒక చీపురు పుల్లతో తీసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఇట్లా టూ సైడ్స్ నుంచి పట్టుకొని అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ ద ఐడల్స్ అండ్ ఇక్కడ కుండలు మొత్తం డ్రై అయిపోయిన కుండలు సో ఇవి పెయింటింగ్ కోసం రెడీ ఉన్నాయి సో ఫస్ట్ వైట్ పెయింట్ వేస్తారనమాట సో దట్ కలర్ పెయింట్స్ అనేవి మంచిగా అతుక్కుంటాయి అని చెప్పేసి సో ఈ వైట్ పెయింట్ కూడా డ్రై అయిపోయిన తర్వాత గమ్ పెడతారు ఇక్కడ చూడండి వైట్ పెయింట్ డ్రై అయిపోయింది సో ఇక్కడ గమ్ పెయింట్ చేస్తున్నారు సో గమ్ కూడా డ్రై అయిపోయిన తర్వాత కలర్ పెయింట్ చేస్తారు సో ఇక్కడ కలర్ బాటిల్స్ ఉన్నాయి కదా అవి ఒక బౌల్లో వేసేసి గమ్ ఇంకేదో పెట్టి అట్లా మిక్స్ చేస్తారంట ఆ తర్వాత కలరింగ్ నేను కూడా ఇక్కడ ఒక కుండకి కలర్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి ఆఫ్టర్ కలరింగ్ ఇక్కడ ఫస్ట్ కోటింగ్ కలర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని షైన్ రావడానికి ఇంకో కలర్ వేసారు చూడండి ఇప్పుడు షైనింగ్గా ఉన్నాయి అవి అండ్ దెన్ ఇంకో కలర్ ఆఫ్ సెట్ ఇవి ఇవన్నీ చాలా మ్యాట్ కలర్స్ లాగా అనుకోవచ్చు
వీటికి లేస్ వేయడము, మిర్రర్స్ పెట్టడము ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయ్యాయి చూడండి. వీటిని దొంతులు అని అంటారు. ఇవి ప్యాక్ చేసేసారు మార్కెట్కి పంపించేయడానికి. వీళ్ళ దగ్గర మాత్రం 150 to 200 రూపీస్ ఉంటుందంట ఒక్క సెట్, కానీ మార్కెట్లో ఆబ్వియస్గా ఎక్కువ రేట్ ఉంటుంది. అండ్ ఆ చిన్న బొమ్మలు వచ్చేసి ఇది 30 రూపీస్, అండ్ కొంచెం మీడియం సైజ్ బొమ్మలు వచ్చేసి 50 రూపీస్. చాలా రీజనబుల్, బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఈ బొమ్మలలో దీపం కూడా పెట్టుకోవచ్చు, మంచి ఆయిల్ పోసేసుకొని దాంట్లో. If you like this video, don't forget to hit like, share, comment and subscribe to my channel. See you in next vlog. Bye.